తాజా 30 గడచిన 5-6 నెలలుగా సెల్ ఫోన్ వాడేవారందరూ రిలయన్స్ జియో జపం చేస్తున్నారు. ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడం, ఆ తర్వాత కూడా 303 రూపాయలకు 30 GB డేటా ఇస్తుండడంతో జనం జియో 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 అంటూ డ్యాన్స్ చేస్తున్నారు. సెల్ ఫోన్ యూజర్ల సంగతి ఇలా ఉంటే రిలయన్స్ జియోను ఎలా ఎదుర్కోవాలని దాని ప్రత్యర్థి కంపెనీలు కింద మీద పడుతున్నాయి. పెన్నులు, పేపర్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఫుల్గా వాడేసి కొత్త కొత్త ప్లాన్లకు తెరదీస్తున్నాయి. తాజాగా వోడాఫోన్ నుంచి వచ్చిన ఆఫర్ చూస్తే ఆ కంపెనీ కస్టమర్లు తెగ సంతోషిస్తారు. 346 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 28 GB డేటాను వోడాఫోన్ ఇస్తోంది. ఈ డేటా పూర్తిగా 4G నెట్వర్క్లో అందుతుంది. దీని వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. ఈ ఆఫర్ మార్చి 15 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని వోడాఫోన్ చెప్తోంది. అయితే మార్కెట్లో ఉన్న పోటీ కారణంగా ఈ ఆఫర్ను భవిష్యత్తులో కూడా పొడిగించే అవకాశం లేకపోలేదు. ఇంచుమించు రిలయన్స్ జియో తరహాలోనే వోడాఫోన్ తాజా ప్లాన్ ఉంది. ఒకప్పుడు హచ్చుకుక్కతో జనం నోళ్లలో తెగనానిన వోడాఫోన్ ఈ మధ్యకాలంలో బాగా వెనకబడింది. ఇప్పుడు ఈ కంపెనీ ఐడియా సెల్యులార్ను కొనేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐడియాను మెర్చ్ చేసుకుంటే రూరల్ ఏరియాల్లో సిగ్నల్స్ మెరుగవుతాయని భావిస్తున్నారు.